జయ శ్రీమన్నారాయణ చెప్పుకున్న విలువ రాజుకు లేదు అంటే రాజు రాజ్యంలో ప్రజలను పరిపాలిస్తుండు ఎవరికైనా కానీ పెళ్ళి అయితే మంగళసూత్రాలు మట్టెలు అన్నీ ఉచితంగా ఇస్తుండు అందరినీ మంచిగా అరుచుకుంటుండు అందరూ మంచి బాగోగులు చూసుకుంటుండు ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా పోతుండు మంచిగా అందరినీ పిల్లలలాగా చూసుకుంటుండు అయితే రోజు ఏమవుతుంది రాజు దురదృష్టవశాత్తు చనిపోతాడు ఎంతోమంది ఈ పొరుగురి రాజ్యంలోని రాజులు అందరూ ఊరి వాళ్ళు ఎంతో ఘనంగా దహన కార్యక్రమాలు చేయడానికి వెళుతారు అయితే మార్గ మధ్యలో పెద్ద వర్షం పడ్డది పెద్ద వర్షం పడేసరికి రాజు యొక్క శవము మీద నీళ్లు పడ్డాయి నీళ్లు పడుతున్నాయి బాగా నీళ్లు పడుతున్నాయి ఈ వర్షం ఎట్లా అని చెప్పి చెప్పి వాళ్ళు ఏం చేస్తారు ఇక ఈ ఈయన రాజఎంబట పోయే వాళ్ళు కూడా అందరు పొన్న అక్కడ ఇక్కడ చెట్ల కింద పొన్న అందరూ వర్షానికి అంత పెద్ద భారీ వర్షం పడుతుంది ఆ వర్షానికి ఉన్నారు అయితే ఈ మోసేవాళ్ళు ఏం చేస్తారు అరే రే ఇట్లా కాదు ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది కదా ఒక ఇల్లు ఈ లాస్ట్ ఊరు కడ ఇల్లు ఉన్నాయి కదా ఆ ఇల్లు కడ ఇల్లు కడ ఆగుదాం అని చెప్పి చెప్పి ఆ ఇంటి దగ్గర రాజు శవాన్ని ఒక వాన ఎలిసే వరకు ఇక్కడ ఉంచుతామమ్మా అని చెప్పి అని అంటారు లే లేదు శవర్ని ఉంచుడు బందే ఇక్కడ మా ఇంటికాడ ఎందుకు వస్తారని చెప్పి చెప్పి వాళ్ళు తిడతారు వద్దు వద్దు అని చెప్పి అన్నాక అట్లా అని చెప్పి చెప్పి అన్నాక అదే రాజు కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు డప్పులు కొట్టే వాళ్ళు తోలు చెప్పులు ఉన్నాయి కాబట్టి ఇవి బు బురదకు తట తాకుతున్నాయని చెప్పి చెప్పి అమ్మ ఈ చెప్పులు ఇక్కడ ఇస్తాం మళ్ళీ వస్తామని అంటే సరే అక్కడ ఈడుంలీ అని చెప్పి చెప్తారు అంటే చెప్పులను ఉంచుకున్నారు కానీ రాజు శవాన్ని ఉంచుకోలేరు చెప్పుకు ఉన్న విలువ రాజుకు లేదు అంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడే అన్నీ నడుస్తాయి చనిపోయిన తర్వాత ఏమి కూడా నడవదు అని దీని యొక్క అర్థం జయశ్రీమన్నారా